नमस्ते जबरदस्त टीवी खम्मम टीवी न्यूज़ की स्वागत काजीपेट जूबली मार्केट श्री अभयांजनेय स्वामी देवालय आवरण में उगादि नुंडी श्रीराम नवमी वरकु जरिगे वसंत नवरात्रि उत्सवालु श्रीराम नवमी सीताराम कल्याण महोत्सवालु करपत्रालनु आविष्करिंचारु देवालय पूजारी जगर्लपुड़ी श्रीनिवास शर्म आध्वर्यंलो 22 నుండి 30 వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని 30వ తారీఖు ఉగాది 22వ తారీఖున ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 5 గంటలకి స్వామికి పంచామృత అభిషేకం అలంకరణ ఆకుపూజ పూజ నిర్వహించి ఉదయం 8 గంటలకి ఉత్సవమూర్తులైన శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారి కలశస్థాపన గణపతి పూజ నవగ్రహ మండపారాధన జరుగుతాయని 30న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10:30కు సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు మధ్యాహ్నం 1 గంటకి మధ్యాహ్న దానం జరుగుతుందని దేవాలయ పూజారి తెలిపారు కార్యక్రమంలో ఆనగం యాదగిరి గన్ను రమేష్ బెదిరకోట రంజిత్ చిలువేరు మహేష్ రావుల వెంకట్ దారం సత్యనారాయణ రమేష్ హరినాథ్ సురేష్ కుమార్ రఘు భక్తులు తదితరులు పాల్గొన్నారు వసంత నవరాత్రి ఉగాది ఉత్సవాలు ఈ సంవత్సరం 19వ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అభయాంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా జరుపుతున్నాము దానిలో భాగంగా 22వ తారీఖు ఉగాది नूतन संवत्सर शोभकृत नाम संवत्सर आ रोज नीचे श्रीरामनवमी वरक प्रती रोजू वसंत नवरात्रि उत्सव भाग में प्रती रोज उदय 7 गंटल की सायंत्र 7 गंटल की प्रत्येक पूजा कार्यक्रम निर्वहिस्तू 25वीं तारीख शनिवार रोजना सायंत्र 6 गंटल की अन्नी रकाल पुष्पाल तो पुष्पाभिषेक 28वीं तारीख मंगलवार रोजना उदय 9 गंटल की मंजसूक्त होम 30वीं तारीख गुरुवार रोजना శ్రీరామ నవమి సందర్భంగా ఉదయం 10:30 నిమిషాలకు వేద పండితులతోనే వేద మంత్రాలతోటి మంగళ వాయిద్యాలతోటి భక్త జనుల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నాము కాబట్టి భక్తులందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాము అదేవిధంగా కళ్యాణ అనంతరము మధ్యాహ్నం 1 గంటకి మహామదాన కార్యక్రమం కూడా మా దేవాలయంలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు నిత్య నూతన సంబంధమైనటువంటి ఆ సీతారామచంద్రుల ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఉగాది నుంచి నవరాత్రి ఉత్సవాలకు 516 రూపాయలు సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకి 516 రూపాయలు చెల్లించి రసీదు తీసుకున్నట్టయితే వారు వచ్చినా రాకపోయినా వారి వారి గోత్రనామాల చేత సీతారామ కళ్యాణం చేయించి వారికి స్వామివారి శేషవస్త్రాలు తలంబరాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ నిత్య నూతన సంబంధమైనటువంటి సీతారామచంద్రుల ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుతున్నాము వసంత నవరాత్రి ఉగాది ఉత్సవాలు ఈ సంవత్సరం 19వ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అభయాంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా జరుపుతున్నాము దానిలో భాగంగా 22వ తారీఖు ఉగాది నూతన సంవత్సర శోభకృత నామ సంవత్సరము ఆ రోజు నుంచి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు కూడా వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం 7 గంటలకి సాయంత్రం 7 గంటలకి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ 25వ తారీఖు శనివారం రోజున సాయంత్రం 6 గంటలకి అన్ని రకాల పుష్పాలతోని పుష్పాభిషేకము 28వ తారీఖు మంగళవారం రోజున ఉదయం 9 గంటలకి మంజసూక్త హోమము 30వ తారీఖు గురువారం రోజున శ్రీరామ నవమి సందర్భంగా ఉదయం 10:30కు వేద పండితులతోనే వేద మంత్రాలతోటి మంగళ వాయిద్యాలతోటి భక్త జనుల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నాము కాబట్టి భక్తులందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాము అదేవిధంగా కళ్యాణ అనంతరము మధ్యాహ్నం 1 గంటకి మహామదాన కార్యక్రమం కూడా మా దేవాలయంలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు నిత్య నూతన సంబంధమైనటువంటి ఆ సీతారామచంద్రుల ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఉగాది నుంచి నవరాత్రి ఉత్సవాలకు 516 రూపాయలు సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకి 516 రూపాయలు చెల్లించి రసీదు తీసుకున్నట్టయితే వారు వచ్చినా రాకపోయినా వారి వారి గోత్రనామాల చేత సీతారామ కళ్యాణం చేయించి వారికి స్వామివారి శేషవస్త్రాలు తలంబరాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ నిత్య నూతన దంపతులైనటువంటి సీతారామచంద్రుల ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుతున్నాము